ఎనభై కోట్లు ప్రతిపాదనలు ఉన్నాయే, ఎందుకు ప్రతిపాదనలు మీకు ఇవ్వలేదు డబ్బులు? మీరు ఒకసారి ఆలోచించండి. నిమ్మ రైతులకి ఉదాహరణ రైతాంగం ఉంది, మనకి నిమ్మ పంట ఎక్కువ, రోజుకి దాదాపు 500 టన్నులు వస్తాయి సీజన్లో, దానికి వాళ్ళకి ఇది లేదు, సరైన ధర ఉండదు, నష్టపోతూ ఉంటారు, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. దీని గురించి ఒక్కడు మాట్లాడు, ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ భార్యను తిట్టాలి, లేని భార్యను పట్టుకురండి సన్నాసులారు. క్లాస్ వారిని మాట్లాడతారు వైఎస్ జగన్. 118 సంవత్సరాల కృష్ణా జూట్ మిల్ ఉంది, 3000 మంది పనిచేస్తున్నారంటే దాదాపు 10,000 మంది ఆధారపడి ఉన్నారు కృష్ణా జూట్ మిల్ మీద. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 10,000 మంది, దానికి అనుబంధంగా ఉండే పరిచిన చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. బిల్లు మూసేస్తే ఎవరు ఎందుకు మాట్లాడలా, ఎందుకు దాని గురించి యాజమాన్యంతో మాట్లాడలా, ఎందుకు వాళ్ళకి అండగా నిలబడలా, ఎందుకు చేయలేదు? ఇంట్రెస్ట్ లేదు. మీరు ఓట్లేశారు, అందరూ అతను తిరగగానే అందరూ నమ్మి ఓట్లేశారు, యువత ఓటేశారు, పెద్దలు ఓటేశారు, కార్మికులు పట్టుకొట్టాడు. ఈరోజు నేను కార్మికుల కోసం మాట్లాడుతూ ఉంటే నన్ను కూర్చొని పెద్ద మనిషి నేను క్లాస్ వారిని రిప్రజెంట్ చేస్తానంట. పేదల కడుపు కొడుతుంది జగనా నేనా మీరు చెప్పండి. సో జగన్ ప్రాణాలకి తెగించున్న నాకు నా బిడ్డను అనిపించిన, నా భార్యను అనిపించిన, నా తల్లిని తిట్టించిన, నువ్వు విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు మా దురదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయ్యావు అంతే. ఎస్ఐల్ని పోలీసుల్ని కొట్టే నువ్వు డీజీపీని పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే చీ ఎదవా బతుకు అనిపిస్తుంది జగన్. సిగ్గుపడాలి మన రాష్ట్రం. ఇప్పుడు చెప్పండి జగన్ కావాలా వైసీపీ కావాలా 2024 ఎన్నికల్లో మీరు చెప్పండి. నా ఆర్గ్యుమెంట్ ఇది, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటే నా ఆర్గ్యుమెంట్ ఇది, మీరు చెప్పండి. వైసీపీ కావాలా మీకు, జగన్ కావాలా మీకు, మీరు ఆలోచించుకోండి. మరి ఏం చేద్దాం, ఏం చేద్దాం, అభివృద్ధి జరగాలంటే ఏం చేద్దాం, అభివృద్ధి జరగాలంటే ఏం చేద్దాం, అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, అభివృద్ధి జరగాలంటే అరాచకం జగన్ అరాచకం ఆగాలంటే, వైసీపీ అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. ఆడపడుచులు ప్రజలు అందరూ జనం బాగుండాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అందుకని ఏం చేద్దాం, టాటా చెప్పే టైం వచ్చింది వైసీపీకి. హలో ఏపీ, జై ఆంధ్ర, జై జనసేన, జై భారత్, జై హింద్.